తహసీల్దార్లకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నగర పంచాయతీలు మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారులుగా ఉన్న తహసీల్దార్లను సోమవారం అర్ధరాత్రి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ స్థానంలో ఎంపీడీఓలకు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సందర్భంగా బదిలీ చేసిన తహసీల్దార్ను పూర్వ జిల్లాలకు బదిలీ చేయాలని డిమాండ్ చేసింది టీజీటీఏ. రెవెన్యూ సంఘాలు మంగళవారం నుంచి వర్క్ టు రూల్ పాటించాలని నిర్ణయం తీసుకోవడం, దాంతోపాటు ఈ నెల 15 నుంచి సామూహిక సెలవులు పెట్టాలని అల్టిమేటం జారీ చేయడంతో ప్రభుత్వం రంగులోకి దిగింది. సోమవారం అర్ధరాత్రి తహసీల్దార్లను ప్రత్యేక అధికారుల బాధ్యతల నుంచి తప్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తీసుకుంది టీ సర్కార్. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ నడికి తెలుసుకుందాం. సుధీర్, తెలంగాణ ప్రభుత్వం తహసీల్దార్లకు కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ అసోసియేషన్ వాళ్లకు షాక్ ఇచ్చిందనే చెప్పవచ్చు. గత కొద్ది రోజుల నుంచి తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖకు సంబంధించి కొంత ప్రక్షాళన అనేది ప్రారంభించింది. అందులో భాగంగానే ఇలాంటి షాక్ ఇస్తుందని చెప్పేసి కూడా దీన్ని బట్టి అర్థమవుతుంది. ముఖ్యంగా రెండు రోజుల నుంచి తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ తెలంగాణ ప్రభుత్వానికి అల్టిమేట్ ని జారీ చేయడం జరిగింది. అయితే గత సాధారణ ఎన్నికల సందర్భంగా ఎక్కడికక్కడ తహసీల్దార్లందరినీ మండల ఎమ్మార్వోలుగా పరిగణించే తహసీల్దార్లు అందరినీ కూడా కొంత బదిలీలు చేపట్టడం జరిగింది. సాధారణ ఎన్నికలు ముగిసి దాదాపు 9 నెలలు కావస్తున్నా గానీ ఇప్పటి వరకు కూడా బదిలీ చేసిన తహసీల్దార్లను మళ్ళీ పాత స్థానానికి పంపించడం లేదు అని చెప్పేసి వారు తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ వాళ్ళు ఆందోళన చేపట్టడం జరిగింది. నిన్న వారు సిఎస్ ను కలిసేందుకు ప్రయత్నం చేశారు. టీజీటీఏ ఆధ్వర్యంలో సిఎస్ ను కలిసే ప్రయత్నం చేశారు. దాదాపు 5 గంటల పాటు సచివాలయంలోని సిఎస్ కార్యాలయం దగ్గర వెయిట్ చేసినా కానీ సిఎస్ వారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కమిషనర్లు కావచ్చు, డైరెక్టరేట్లు కావచ్చు, కలెక్టరేట్లు, అన్ని హైయర్ అఫీషియల్స్ అందరికీ కూడా వీళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది. తహసీల్దార్లు అయితే అదేవిధంగా రెవెన్యూ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు నుంచి 14వ తారీఖు వరకు కూడా వర్క్ టు రూల్, అంటే ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటల వరకు వెళ్ళిపోతారు. మామూలు రోజుల్లో అయితే ఉదయం 10 గంటలకు వచ్చి పని కంప్లీట్ అయిపోయేంత వరకు రాత్రి అయినా కానీ వాళ్ళు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు నిరసనలో భాగంగా ఆందోళనలో భాగంగా ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటలకు వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ రోజుల్లో అంటే 14వ తారీఖు వరకు కూడా ప్రభుత్వం స్పందించకపోతే 15వ తేదీ నుంచి సామూహిక సెలవులు కూడా పెడతామని చెప్పేసి టీజీటీఏ హెచ్చరించడం జరిగింది. ఇందులో భాగంగానే గత అర్ధరాత్రి సోమవారం అర్ధరాత్రి మున్సిపల్ కమిషనర్ అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలు చూసిన శ్రీదేవి ఆమె ప్రజలకున్నారు. దాదాపుగా ఇప్పుడు మున్సిపాలిటీలు కావచ్చు, అదేవిధంగా నగర పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలన జరుగుతుంది. మరికొద్ది రోజుల్లో ఈ మున్సిపాలిటీలకు నగర పంచాయతీలకు ఎలక్షన్లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ఉన్న ఎలక్టెడ్ బాడీ ఏదైతే ఉందో అవన్నీ కూడా వాటి పదవీకాలం ముగియడంతో ఇప్పుడు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. ఇందులో కొంతమంది తహసీల్దార్లకు, అదేవిధంగా డిప్యూటీ కలెక్టర్ హోదా ఉన్న కొంతమంది అధికారులకు కూడా ఈ హోదాను ఇవ్వడం జరిగింది. ప్రత్యేక అధికారుల పాలనలో వీరందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే ప్రభుత్వానికి ఇచ్చిన అల్టిమేటర్ని దృష్టిలో పెట్టుకొని టీజీటీ సంబంధించిన బాధ్యులు కావచ్చు, అదేవిధంగా తహసీల్దార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వారికి ఇచ్చిన బాధ్యత నుంచి కూడా వారందరినీ కూడా రిమూవ్ చేసినట్టుగా సర్కులర్ జారీ చేయడం జరిగింది. ఇప్పుడు మరికాసేపట్లో టీజీటీఏ రాష్ట్ర కార్యాలయంలో పెద్ద ఎత్తున తహసీల్దార్లు కావచ్చు, రెవెన్యూ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా మీటింగ్ నిర్వహించుకొని భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా టీజీటీఏకి సంబంధించిన సభ్యులు కావచ్చు, అదేవిధంగా వారి బాధ్యులందరూ కూడా తెలంగాణ ప్రభుత్వం మీద కాస్త వ్యతిరేకత చూపిస్తున్నారు. అయితే పక్కనే ఉన్న ఏపీ ప్రభుత్వానికి సంబంధించి వస్తున్నట్లయితే ఏపీ ప్రభుత్వంలో కూడా గత కొద్ది రోజుల కిందనే సాధారణ ఎన్నికలు ముగిశాయి. ఎన్నికలు ముగిసిన వెంటనే గతంలో బదిలీ చేసిన అధికారులందరినీ కూడా తిరిగి మళ్ళీ యథాస్థానాన్ని కూడా తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో తమకు కూడా పక్క రాష్ట్రంలో ఉన్న అధికారులను చూపించి ఇక్కడ కూడా ఒత్తిడి పెరుగుతుంది. దాదాపు 9 నెలల నుంచి కూడా అధికారులందరూ కూడా కుటుంబానికి, అదేవిధంగా ఇతర కార్యక్రమాలన్నింటికి కూడా దూరంగా ఉండాల్సి వస్తుంది. దీంతో మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి తహసీల్దార్ల సంఘం బాధ్యులందరూ కూడా ఆయా కమిషనర్లకు, అదేవిధంగా వాళ్ళ హైయర్ అథారిటీ అందరికి కూడా మొరపెట్టుకుంటున్నా కానీ ఇప్పటి వరకు బదిలీ చేసిన తహసీల్దార్లను తిరిగి వెనక్కి తీసుకొచ్చిన పరిస్థితి లేదు. దీంతో ఎట్టి పరిస్థితిలో కూడా తాము ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి భావించే తెలంగాణ తహసీల్దార్ల సంఘం ఇలాంటి ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చినట్టు కూడా చెప్పడం జరిగింది. అంటే సుధీర్, ఏ విధంగా చూడొచ్చు, అంటే వర్క్ టు రూల్ అనే డిమాండ్ పెట్టడం ఒకటి, ప్రభుత్వం మీద అల్టిమేటం జారీ చేయడం ఒకటి, దీని మీద ఆగ్రహించిన తెలంగాణ సర్కార్ ధిక్కార స్వరాన్ని అణిచివేయాలన్న ధోరణితోనే ఈ తొలగింపులు చేస్తుందనుకోవచ్చా? అణిచివేతానికి లేదు, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఒకవైపు
మున్సిపల్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పాలనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఒకవేళ ఈ తహసీల్దార్లు ఎవరైతే ఉన్నారో, రెవెన్యూ సంఘాలకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో, వీరంతా కూడా ఇప్పుడు వర్క్ రూల్ తో పాటుగా 15వ తారీఖు నుంచి సామూహిక సెలవులు పెడితే ఖచ్చితంగా పాలనకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అదే కాకుండా వస్తున్న పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సఫర్ అవుతారనే ఉద్దేశంతో వీరిని కాదని చెప్పేసి మిగతా వాళ్ళకు, అంటే ఎంపీడీఓల స్థాయిలో ఉన్న సీనియర్ ఎంపీడీఓలు ఎవరైతే ఉన్నారో ఎంపీడీఓలకు వారికి బాధ్యతలను కట్టబెట్టాలని చెప్పేసి కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బందులు కలగవద్దు, ఇటు ప్రభుత్వానికి ఇబ్బంది కలగకుండా, ప్రజల నుంచి ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా ఉండడం కోసమే ఉన్నతాధికారులు ఇలాంటి చర్యలు తీసుకున్నట్టుగా చెప్పొచ్చు దేవి. ఆల్ రైట్ సుధీర్, థ్యాంక్.